వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి ఈరోజు అయితే ఈ జిల్లాల వరకు అయితే పడ్డాయి. సో మీ యొక్క పేరు లిస్టులో ఉందో లేదో, అనగా మీ యొక్క ఊరు పేరు ఈ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అయితే కలెక్ట్ చేశాను. సో ఆ నోటిఫికేషన్ మీకు చూపించి ఊరి పేరుకి సంబంధించి చెప్తాను. సో దాన్ని బట్టి మీరు తెలుసుకోండి. ఇక ఈ వీడియో నచ్చిన లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కార్వేటి నగరంకి సంబంధించి డబ్బులు అయితే వేసేసారండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే కుప్పంకి సంబంధించి కూడా డబ్బులు అయితే వేసినట్టుగా ఇక్కడ మనకు నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గంగాధర నెల్లూరుకి సంబంధించి కూడా మనకు డబ్బులు అయితే వేశారు. అలాగే పెద్ద పంజానికి సంబంధించి డబ్బులు అయితే వేశారు. అలాగే పలమనేరుకి సంబంధించి కూడా డబ్బులు అయితే వేసేసారండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి నిర్దవోలుకు సంబంధించి కూడా డబ్బులు అయితే పడిపోయాయి. అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే రాజమహేంద్రవరం సిటీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడిపోయాయండి. అలాగే మనకు తాడేపల్లి రూరల్కి సంబంధించి కూడా డ్వాక్రా మహిళలకు డబ్బులు పడిపోయాయి. అలాగే నెక్స్ట్ గుంటూరు రూరల్కి సంబంధించి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో ఆసరా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడ్డాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి తెనాలికి సంబంధించి కూడా డ్వాక్రా మహిళల ఖాతాలో అయితే డబ్బులు అయితే పడ్డాయి. అలాగే మచిలీపట్నం టౌన్కి సంబంధించి, అలాగే కోనేరు సెంట్రల్కి సంబంధించి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడ్డాయి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కల్లూరుకు సంబంధించి డ్వాక్రా మహిళల ఖాతాలో డబ్బులు అయితే జమ అయ్యాయండి. అలాగే ఇక్కడ కల్లూరుకు సంబంధించి ఇక మనకు ఆదోని టౌన్కి సంబంధించి కూడా డబ్బులు అయితే వేసేసారండి డ్వాక్రా మహిళలకు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చీమకుర్తికి సంబంధించి కూడా డబ్బులు అయితే వేసేశారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మార్కాపురంకు సంబంధించి కూడా డ్వాక్రా మహిళల ఖాతాలో అయితే డబ్బులు అయితే వేసేసారండి. అలాగే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పొదలకూరుకు సంబంధించి డ్వాక్రా మహిళల ఖాతాలో అయితే డబ్బులు అయితే వేశారు. అలాగే కోవూరుకు సంబంధించి కూడా డ్వాక్రా మహిళల ఖాతాలో డబ్బులు అయితే వేశారు. అలాగే ఆత్మకూరులో హనుమ సముద్రం పేటకు సంబంధించి కూడా డబ్బులు అయితే వేసేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి బిట్రకుంటకు సంబంధించి కూడా డబ్బులు అయితే వేసేసారండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కొండాపురంకు సంబంధించి కూడా డబ్బులు అయితే వేశారు. అలాగే రాప్తాడు రూరల్కి సంబంధించి డ్వాక్రా మహిళల ఖాతాలో కూడా అయితే ఇక్కడ చెక్కులు పంపిణీ ద్వారా డబ్బులు అయితే వేశారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కుప్పంకు సంబంధించి, కుప్పం రూరల్కి సంబంధించి కూడా డబ్బులు అయితే వేసేశారు. అలాగే వి కోటకు సంబంధించి కూడా డబ్బులు అయితే వేసేశారండి. అలాగే రాజమహేంద్రవరం రూరల్కి సంబంధించి వేశారు. అలాగే పెదపూడికి సంబంధించి కూడా డబ్బులు అయితే వేసేశారు. మనకు గూడూరుకు సంబంధించి కూడా డ్వాక్రా మహిళల ఖాతాలో అయితే డబ్బులు అయితే వేసేశారండి. సో ఈ విధంగా మనకు ఈరోజు వీరందరికీ ఖాతాల్లో డబ్బులు అయితే వేశారండి. అయితే చెక్కుల పంపిణీ ఈ ఊర్లకు సంబంధించి అయితే చేశారు, ఈ జిల్లాలకు సంబంధించి. అయితే ఒకవేళ మీకు ఇంతవరకు డబ్బులు పడకుండా, ఇంతవరకు మీ ప్రాంతానికి సంబంధించి చెక్కుల పంపిణీ అనేది చేయకుండా ఉంటే మీ యొక్క జిల్లా పేరు, అలాగే మీ యొక్క ఊరుకు సంబంధించిన పేరు అనేది కామెంట్ సెక్షన్లో రాసి తెలియజేస్తే కనుక రేపటి అప్డేట్లో మీ యొక్క ఊరు పేరు వస్తే తప్పనిసరిగా మీకు వీడియో రూపంలో చేసి తెలియజేస్తానండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినది లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.